Okay. Good morning, children. Today, 8th class social key. Social key, 28th Monday, jarigindi kada. Social exam. A key cheptanu ippudu. Okay. మనం చూద్దాం కరెక్ట్ ఆన్సర్స్ 15 ఇచ్చాం ఇప్పుడు వాటి గురించి చెప్పుకుందాం మనం ఓకే ద ఎర్త్ రొటేట్స్ ఫ్రమ్ భూమి కనుక చూసినట్లయితే ఎర్త్ ఏ వైపు నుంచి ఏ వైపు తిరుగుతూ ఉంది చూడమ్మా ద గ్లోబ్ ఈజ్ ఏ మోడల్ ఆఫ్ ద ఎర్త్ గ్లోబ్ ఆకారంలో ఉంటుంది భూమి ఇది కనుక చూసినట్లయితే వెస్ట్ నుంచి ఈస్ట్కి తిరుగుతూ ఉంటుందన్నమాట వెస్ట్ నుంచి ఈస్ట్కి తిరుగుతూ ఉంటుంది ఓకే వెస్ట్ టు ఈస్ట్ ఫస్ట్ వన్ ఓకే వెస్ట్ టు ఈస్ట్ సెకండ్ వన్ ఓహియ ఈజ్ ఇన్ ఓహియ అనేటువంటిది కనుక చూసినట్లయితే ఆ రాష్ట్రం ఏ దేశంలో ఉంది చూడమ్మా ఏ దేశంలో ఉంది ఆస్ట్రేలియా అమెరికా కెనడా యూరప్ చూడమ్మా ఇది కనుక చూసినట్లయితే ఓహియ అనేటువంటిది ఏ దేశంలో ఉంది ఈ చెట్లు ఓహియో దేశంలో ఉన్నటువంటి చెట్లు అన్నమాట ఓకే లాన్సెస్టర్ అనేటువంటి చెట్టు ఇది ఆయా కాలాల్లో ఆయా రకాలుగా ఉంటుందన్నమాట ఓకే మీకు ఈ లెసన్ చెప్పినప్పుడు చెప్పుకున్నాం ఓకే ఇది కనుక చూసినట్లయితే అమెరికాలో ఉంది యుఎస్ఏ అమెరికాలో యుఎస్ఏలో ఉందన్నమాట ఓకే నెక్స్ట్ థర్డ్ వన్ డాష్ ఈజ్ కాల్డ్ ల్యాండ్ ఆఫ్ ద మిడ్నైట్ సన్ ల్యాండ్ ఆఫ్ ద మిడ్నైట్ సన్ అర్ధరాత్రి సూర్యుడు ఉదయించే దేశం నార్వే నార్వే కనుక చూసినట్లయితే దిస్ ఇస్ ద లొకేటెడ్ ఇన్ నార్దర్న్ హెమిస్ఫియర్ ఓకే ఇది ఎర్తం అంటే మనం నార్వే ఇక్కడ దగ్గరలో ఉంటుంది అది ఆర్కిటిక్ రీజన్ అంచున ఉంది ఓకే ఇక్కడ కనుక చూసినట్లయితే మే జూన్ జూలై నెలలు డేటా ఎక్కువగా ఉంటుంది డిసెంబర్ జనవరి ఫిబ్రవరి నెలలో డిసెంబర్ జనవరి నెలలో నైట్ టైం ఎక్కువగా ఉంటుంది డే టైం తక్కువగా ఉంటుంది అందుకే దీన్ని ల్యాండ్ ఆఫ్ ద మిడ్ నైట్ సన్ అర్ధరాత్రి సూర్యుడు ఉదయించే దేశం అని చెప్పుకుంటారు ఈ యొక్క నార్వే కనుక చూసినట్లయితే నార్వే ల్యాండ్ ఆఫ్ ద మిడ్నైట్స్ అని అంటారు నార్వే ఓకే ఓకే ఫోర్త్ వన్ జీరో డిగ్రీస్ లాటిట్యూడ్ ఇస్ కాల్డ్ జీరో డిగ్రీస్ లాటిట్యూడ్ ఇస్ కాల్డ్ ఈక్వేటర్ ఈక్వేటర్ ట్వంటీ త్రీ అండ్ హాఫ్ డిగ్రీస్ నార్త్ లాటిట్యూడ్ ఇస్ కాల్డ్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ట్వంటీ త్రీ అండ్ హాఫ్ డిగ్రీస్ సౌత్ లాటిట్యూడ్ ఇస్ కాల్డ్ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికా సిక్స్టీ సిక్స్ అండ్ హాఫ్ డిగ్రీస్ నార్త్ లాటిట్యూడ్ ఇస్ కాల్డ్ ఆర్కిటిక్ సర్కిల్ 66 అండ్ హాఫ్ డిగ్రీస్ సౌత్ లాటిట్యూడ్ ఇస్ కాల్డ్ అంటార్కిటికా సర్కిల్ ఓకే మనం చెప్పుకున్న ఇంపార్టెంట్ అన్నీ కూడా జీరో డిగ్రీస్ లాటిట్యూడ్ ఇస్ కాల్డ్
ఈక్వేటర్ భూమిని ఎంత వస్తుంటే ఈక్వేటర్ టూ ఈక్వల్ హ్యాస్ రెండు సమభాగాలు చేస్తుంది. దిస్ ఇస్ ద నార్త్ హెమస్ఫియర్, దిస్ ఇస్ ద సదర్న్ హెమస్ఫియర్. ఓకే, ఇట్ ఇస్ ద నార్త్ పోల్, నార్త్ పోల్ ఇస్ ద సౌత్ పోల్, నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్. ఓకే, నెక్స్ట్ ఈక్వేటర్ ఫిఫ్త్ వన్ సన్ ఆన్ ద ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్. ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ మీద సన్ ఎప్పుడు పెడతాడు? డిసెంబర్ ట్వంటీ టూ వెళ్తాడు అనమాట. డిసెంబర్ 22nd అనమాట. ఓకే, నెక్స్ట్ సిక్స్త్ వన్ హ్యూమన్ బీయింగ్స్ లివ్ ఏ లాంగ్ విత్ ఏ లార్జ్ కమ్యూనిటీ. మొట్టమొదటిగా భూమి మీద ఏమొచ్చినాయి? మానవులు వచ్చారా? చెట్లు మొక్కలు వచ్చినాయా? ప్లాంట్స్ అండ్ ట్రీసే వచ్చినాయి మొట్టమొదటి. మనకు ముందు అవే ఉన్నాయన్నమాట. ఓకే, ఆన్సర్ ఏ అండ్ బి అంటే ప్లాంట్స్, ఏ యానిమల్స్ సి అనమాట ఆన్సర్. ఓకే, ప్లాంట్స్ యానిమల్స్ ఆన్సర్ సి అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇఫ్ ఇట్ ఈజ్ ద సమ్మర్ ఇన్ ద నార్థన్ రీజియన్ టు ద ఈక్వేటర్ దెన్ ఇన్ ద సదరన్ రీజియన్ దేర్ ఈజ్ ఎ సీజన్. నార్త్లో సమ్మర్ అయితే సౌత్లో ఏముంటుంది? వింటర్ ఉంటుంది అంతే కదా. ఇజ్ అ సమ్మర్ సన్ పైన దాంట్లో ఇక్కడ వింటర్ ఉంటుంది అన్నమాట. ఓకే, ఇజ్ ద సెవెంత్ వన్ వచ్చేసి వింటర్. వింటర్ ఎయిత్ వన్ ద టైమ్ టేకెన్ వన్ రొటేషన్ ఆఫ్ ద ఎర్త్ ఇట్స్ ఓన్ యాక్సిస్. ఓకే, భూమి తన చుట్టూ తాను తిరగడానికి ఎంత టైం తీసుకుంటుంది? అప్రాక్సిమేట్లీ 24 hours. ఓకే, ట్వంటీ ఫోర్ అవర్స్ అన్నమాట. ఓకే, ఓకే, మిగతావి నెక్స్ట్ క్లాస్లో చెప్తాను.